ఆమెను చూడగానే సినిమా హీరోయిన్ గుర్తుకొస్తారు. స్టైల్లోనూ హుందాతనంలోనూ సినీ గ్లామర్కు ఏమాత్రం తీసిపోరు. అలా అని సినిమా ఇండస్ట్రీ నేపథ్యం నుంచి వచ్చారనుకుంటే పప్పులో కాలేసినట్లే. సినిమాలతో ఏమాత్రం సంబంధం లేకపోయినా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అసాధారణ రీతిలో తన ప్రతిభతో అత్యున్నత స్థాయికి ఎదిగారు. ఇంతకు ఆమె ఎవరో తెలుసుకోవాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? ఈ స్టోరీ చూసేయండి. ఏపీలో ఇప్పుడు ఎక్కడ చూసినా విడుదల రజని గురించే చర్చ సాగుతోంది. అతి చిన్న వయసులోనే మంత్రి పదవిని చేపట్టడంతో పాటు గ్లామర్ కూడా కలిసి వచ్చిందనే చెప్పాలి. గ్లామర్ అంటే అపార్థం చేసుకునేరు. ఇక్కడ గ్లామర్ అంటే స్కిన్ షో ఏమాత్రం కాదు. అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాలో హీరోయిన్ క్యాథరిన్ ట్రస్రాను గుర్తుకు తెస్తుంటారు. ఎప్పుడూ నిండైన చీర కట్టుతో హుందాగా కనిపిస్తారు. ఆ సినిమాలో క్యాథరిన్ కూడా ఇదే తరహాలో ఆకట్టుకుంటారు. రియల్ లైఫ్లో విడుదల రజనను చూస్తే మన పక్కింటమ్మాయిలా అనిపిస్తుంటారు. అందుకే రాజకీయాల్లోకి అడుగు పెట్టగానే ఆమెకు ఘనస్వాగతం లభించింది. రాజకీయాల్లో రాణించాలంటే గ్లామర్ మాత్రమే ఉంటే సరిపోదు, పొలిటికల్ గ్రామర్ కూడా ఎంతో ముఖ్యం. ఆ గ్రామర్ను త్వరగానే వంట పట్టించుకున్నారు. చకచక రాజకీయ పరమపద సోపానంలో మెట్లెక్కేశారు. తనకు గుర్తింపు గౌరవం లేని పార్టీని పట్టుకుని ఎక్కువ కాలం ఊగిసలాడలేదు. ఎక్కడ ఉంటే తనకు గుర్తింపు లభిస్తుందనుకున్నారో అక్కడికి వెళ్ళిపోయారు. అతి కొద్ది కాలంలోనే తన ప్రతిభా పాటవాలతో అధినాయకుడి మెప్పు పొందారు. తమిళనాడులో రజనీకాంత్ ఎంత ఫేమస్సో ఏపీలో ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ అంత ఫేమస్ అయిపోయారు. బస్ కండక్టర్ అయిన రజనీకాంత్ సినిమాల్లోకి వచ్చి సూపర్ స్టార్ అయ్యారు. అలానే సాఫ్ట్వేర్ ఫీల్డ్ను వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విడదల రజనీ కూడా ఎమ్మెల్యే అయిన మూడేళ్లకే మంత్రి పదవి చేపట్టారు. అంతేకాదు అతి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజకీయాల్లోకి వచ్చి ఐదేళ్లే అయినా ఈ స్థాయికి రావటం వెనుక ఆమె చేసిన కృషి వెలకట్టలేనిది. సినిమాల్లోకి రావటానికి ముందు ఆ రజనీకాంత్ కూడా ఎన్నో కష్టాలు పడ్డారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్వశక్తితో ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదిగారు. అదేవిధంగా విడుదల రజని కూడా రాష్ట్ర మంత్రి స్థాయికి ఎదగటం వెనుక ఎంతో కృషి పట్టుదల దాగి ఉంది. ఎన్నికల ముందు వరకు సీటు వస్తుందో రాదో తెలియదు. అప్పటికే వైసీపీలో రాజకీయ దిగ్గజంగా పేరొందిన మర్రి రాజశేఖర్కు చిలకలూరిపేట సీటు కన్ఫర్మ్ అని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయినా మొక్కవోని దీక్షతో పార్టీ కోసం తనవంతు పాటుపడుతూ వచ్చారు. పార్టీ కోసం విడుదల రజని చేస్తున్న సేవలను గుర్తించిన అధిష్టానం మర్రిని కాదని ఆమెకు సీటిచ్చింది. సీటు రావడంతోనే కష్టాలు తీరిపోలేదు. అక్కడ ఆమె ఎదుర్కోవలసింది మాజీ మంత్రిని, తెలుగుదేశం పార్టీలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఆమె ప్రత్యర్థి. ప్రత్యర్థి బలవంతుడని డీలా పడిపోలేదు. ఆరు నెలలు రాత్రనక పగలనక కష్టపడ్డారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్లారు. తనను గెలిపిస్తే ఏం చెయ్యగలనో ప్రజలకు వివరించారు. ఎట్టకేలకు ఆమె కష్టం ఫలించింది. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని అన్నట్లుగా మొదటి ఎన్నికల్లోనే ఘన విజయం సాధించారు. బలమైన సామాజిక వర్గం అండతో పాటు ఆర్థిక అంగబలం కలిగిన టీడీపీ మంత్రిపై గెలవటంతో మంత్రి పదవి ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ అవకాశం దక్కలేదు. మంత్రి పదవి గురించి ఆలోచించలేదు. గెలిచాను కదా అని రిలాక్స్ అవ్వలేదు. తనను గెలిపించిన ప్రజలకు మేలు చేయాలని తపించారు. ఈ మూడేళ్లుగా కష్టం ఉంది అని తెలిసిన ప్రతి ఇంటికి వెళ్లారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా పేరు పొందారు. ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు చేర్చడంలో సక్సెస్ అయ్యారు. అందుకే అనతి కాలంలోనే ప్రజల మన్ననలతో పాటు అధిష్టానం దృష్టిని కూడా ఆకర్షించగలిగారు. అందుకే పదవి రాలేదని ఇంటికే పరిమితమైన నేతల కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజల్లోకి పార్టీని తీసుకువెడుతున్న నేతలకే పట్టం కట్టారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పని చేసుకుంటూ పోతే ఫలితం దానంతట అదే వస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మిన విడుదల రజని కృషికి తక్కువ కాలంలోనే గుర్తింపు లభించి మంత్రి పదవి వరించింది.